హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ డెడ్ బాయ్ డిటెక్టివ్స్ నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడేలా కూడా ఉంది గాయ్స్ రివ్యూ లేట్ అయిపోయింది ఏదో మూవీ అయితే కొంచెం స్పీడ్గా చేయగలను కానీ ఈ వెబ్ సిరీస్ అంటేనే చాలా టైం స్పెండ్ చేయాలి నాకున్న టైంలో ఎనీవే ఎలాగోలా కంప్లీట్ చేసా ఈ సిరీస్లో టోటల్ ఎయిట్ ఎపిసోడ్స్ ఉన్నాయి అండ్ క్రెడిట్స్ ఈచ్ ఎపిసోడ్కి తీసేస్తాయి ఫిఫ్టీ టు ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ రన్ టైమ్ ఉంటే ఓవరాల్గా సెవెన్ అవర్స్ రన్ టైమ్ అయితే ఉంది ఈ సిరీస్ లో ఎక్కడ మసాలా సీన్స్ పెద్దగా లేవు గానీ ముద్దు సీన్లు అయితే ఉన్నాయి అవి స్కిప్ చేస్తే మీ ఫ్యామిలీతో కూడా చూడవచ్చు ఈ సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్స్ ని కామిక్స్లో కామిక్స్ లో సేమ్ నేమ్స్ ఉంటాయి వాటి నుండి అయితే తీసుకున్నారు అండ్ శాండ్ మ్యాన్ ఈ సిరీస్ చాలా మంది చూసే ఉంటారు దానికి ఇది స్పిన్ ఆఫ్ అని చెప్తున్నారు కానీ నేను ఆ సిరీస్ చూడలేదు బట్ మేకర్స్ ఏం చెప్తున్నారంటే ఇది ఓన్ ఐడెంటిటీ శాండ్ మ్యాన్ రిఫరెన్స్ కొంత మాత్రమే ఉందని అయితే చెప్పారు మరి ఈ సిరీస్ చూసి నాకు ఎలా అనిపించింది ప్లస్లు మైనస్లు ఇవన్నీ తెలుసుకునే ముందు ప్లాట్ విషయానికి వచ్చేస్తే డెడ్ బాయ్ డిటెక్టివ్ పేర్లోనే ఉంది ఆల్రెడీ చనిపోయిన ఇద్దరు టీనేజ్ బాయ్స్ ఎడ్విన్ అండ్ చార్లెస్ దెయ్యాలనుకోండి వాళ్ళ డిటెక్టివ్స్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు మనకు ప్రాబ్లం ఉంది లేదా ఒక అన్సాల్వ్డ్ కేసు డిటెక్టివ్స్ కి అప్పగిస్తే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసి సాల్వ్ చేస్తారు అలానే దెయ్యాలకే ప్రాబ్లం వస్తే ఐ మీన్ ఒక దెయ్యానికి వేరే దెయ్యంతో కానీ లేదా ఒక ఏదైనా ప్రాబ్లం వస్తే డెడ్ బాయ్స్ డిటెక్టివ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేస్తారు వాళ్ళు ఆ మిస్టరీని ఛేదిస్తారు మరి ఈ డిటెక్టివ్స్ వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసెస్ సాల్వ్ చేశారు చనిపోయింది పోయినా సరే ఎన్నో ఇయర్స్గా వాళ్ళు భూమి మీద ఎందుకున్నారు హ్యూమన్స్ తో వాళ్ళ రిలేషన్ ఎలా ఉంది ఇదంతా కూడా ఈ సిరీస్లో మీరు చూస్తారు మరి ఈ సిరీస్ చూసాక నాకైతే కాన్సెప్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పటివరకు చూడలేదు నాకైతే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ అనిపించింది భయ్యులు మరీ ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ బాగానే ఉంది ఒకసారి చూడవచ్చు కాకపోతే బాగా లాగారు భయ అక్కడే ప్రాబ్లం వెబ్ సిరీస్ అంటే అలానే ఉంటుంది బట్ అంత లాగ్ చేయాల్సిన అవసరం అయితే లేదనిపించింది స్లోనెస్ అనేది అంత లేదు ఫస్ట్ ఎపిసోడ్ అండ్ లాస్ట్ మూడు ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి మిగతావి అంత లేదు కానీ ఒక కొత్త కాన్సెప్ట్ ఆడియన్స్కు ఇవ్వాలనుకునే మేకర్స్ ప్రయత్నానికి అయితే మెచ్చుకోవచ్చు హెల్దీ కామెడీతో మంచి సూపర్ న్యాచురల్ హర్రర్ ఎలిమెంట్స్తో బాగానే వర్కౌట్ అయ్యే చాలా సీన్స్ క్యారెక్టర్సే ఈ సిరీస్కి బిగ్గెస్ట్ ప్లస్ సపోర్టింగ్ యాక్టర్స్ అందరు కూడా మంచిగా ఎంటర్టైన్ చేస్తారు డేవిడ్ ద డెమోన్ క్యాట్కింగ్ నైట్ నర్స్ ఇలా ప్రతి ఒక్కరు కూడా నచ్చుతారు ఇద్దరు చనిపోయిన అబ్బాయిలకు ఇద్దరు బతికున్న అమ్మాయిలు సహాయం చేస్తారు వాళ్ళ మధ్య రొమాన్స్ ఐస్ కాంతంలో అత్తుక్కపోయారు నాకైతే చాలా బాగా అనిపించింది నిజంగా కొన్ని డార్క్ మూమెంట్స్ ఉన్నాయి చాలా బాగా నచ్చాయి కానీ అందరూ ఆడియన్స్ అయితే కనెక్ట్ అయితే అవ్వలేరు యూత్ బాగా కనెక్ట్ అవుతారు యాక్షన్ చాలా చక్కగా కొరియోగ్రఫీ చేశారు దానికి విఎఫ్ఎక్స్ వర్క్ తోడైంది కాస్ట్యూమ్ డిజైన్ మేకప్ ఈ సిరీస్కి అయితే బిగ్గెస్ట్ ప్లస్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది కానీ ఇంత పెద్ద హై క్వాలిటీ సిరీస్కి బీజిఎం అయితే కొంత మైనస్ సోసగా ఉంది ఫైనల్గా ఇట్స్ ఏ బ్రీజీ వాచ్ అక్కడక్కడ బోర్ ల్యాగ్ అనిపించినా సరే ఫ్యాంటసీ రైడ్ ఆడియన్స్తో కనెక్ట్ అవుద్ది కొన్ని కామెడీ ఎలిమెంట్స్తో హరర్ ఎలిమెంట్స్తో సరదాగా సాగిపోద్ది ఈ సిరీస్ మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే త్రీ పాయింట్ టూ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దట్స్ ఇట్ గైస్ ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకండి బై బాయ్ జై హింద్